ఆ విక్రమ్ కి నాకు అసలు ఏ సంబంధం లేదు. ఇదంతా మీరు చేసిన పనే. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించింది మీరు, ఆ ఫొటోస్ క్రియేట్ చేసింది మీరు, ఆ విక్రమ్ ని తీసుకొచ్చి నా మీదకి ఉసుగొల్పి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి ఇలాంటి కేసులు పెడితే బయట జనాలు నమ్ముతారేమో, కానీ నా విజయ్ మాత్రం నమ్మడు. నన్ను నా విజయ్ని మీరు దూరం చేయాలనుకున్నా అది జరగని పని. చూసావా విజయ్, వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడుతున్నారో చూసావా? నేను ఆ రోజు రాత్రి చెప్తూనే ఉన్నాను కదా, ఈ చంద్రికమ్మను ఫస్ట్ నైట్ ఆపడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది, ఎక్కడో ఒక బాంబ్ పెట్టే ఉంటుందని నేను టెన్షన్ పడ్డాను. చూసావా, చివరికి అనుకున్నంత పని చేసింది. అక్కడ మనల్ని చంపడానికి బాంబు పెడుతుందనుకున్నాను, కానీ మన బంధాన్ని విడదీయడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుందని మాత్రం నేను అస్సలు ఊహించలేదు. చూడు, నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా సరే విజయ్ని నా నుంచి దూరం చేయలేవు. విజయ్కి నేనంటే ప్రాణం, తనెప్పుడూ నాతోనే ఉంటాడు. అలాంటి విక్రమ్లు, నీలాంటి చంద్రికలు ఒక 1000 మంది వచ్చినా సరే విజయ్కి నా మీదున్న ప్రేమ ఇంచు కూడా తగ్గదు. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్, మమ్మల్నెవరూ వేరు చేయలేరు. అంతేనా విజయ్? విజయ్, ఏంటి విజయ్ ఇది, నన్నెందుకు కొట్టావు? నువ్వు ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. అంటే నువ్వు వీళ్ళు చూపించిన ఫేక్ సర్టిఫికేట్స్, ఆ ఫేక్ విక్రమ్ని నమ్ముతున్నావా? ఫేక్ సర్టిఫికేట్లా? వాళ్ళు తీసుకొచ్చింది ఫేక్ సర్టిఫికేట్స్ అయితే మరి వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు నా గురించి చూపించే సర్టిఫికేట్స్ అన్ని ఫేక్ అని వాళ్ళు అంటున్నారు. మరి దానికి సమాధానం ఏం చెప్తావు? నువ్వు చూపించినవన్నీ ఒరిజినల్స్, వాళ్ళు తీసుకొచ్చినవన్నీ డూప్లికేట్సా? అయినా ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఆ విక్రమ్ నిన్ను పట్టుకునే భార్య అని ఎందుకు అంటాడు? చావు బ్రతుకుల మధ్య ఉన్న ఏ మనిషి అబద్ధం చెప్పడు. అతను చావు బ్రతుకుల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నీ పేరే కలవరిస్తున్నాడు. ఉంటే నీతోనే బ్రతకాలి, లేదంటే చావాలి అని అతను ఏడుస్తుంటే వాళ్ళమ్మ ఎంత బాధపడుతుందో నా కళ్ళారా చూశాను. అతను ఇప్పుడు కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు చేసిన తప్పుల్ని కూడా పక్కన పెట్టేసి నీ ప్రేమ కావాలని కోరుకుంటున్నాడు. అలాంటి మనిషికి అసలు నీకు ఎలా అన్యాయం చేయాలనిపించింది రుత్రాణి? విజయ్, తొందరపడకు విజయ్, నా మాట విను. అనవసరంగా ఒక డెసిషన్కి రాకు. వాళ్ళు చెప్తుందంతా అబద్ధం. ఇదిగో ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఇదంతా ఈ చంద్రిక, మీనాక్షి గారు, ఆ విక్రమ్ కలిసి చేస్తున్న పని. అతను ఒకప్పుడు నా వెంట పడ్డ మాట వాస్తవం. నన్ను ప్రేమించానంటూ నా వెంట తిరిగాడు. నేను మొదటి నుంచి అతన్ని దూరంగానే పెడుతున్నాను, కానీ నా మాట వినకుండా నా చుట్టూ తిరిగేవాడు. ఒకసారి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను, ఆ తర్వాత అతను ఏమయ్యాడో తెలీదు.
మళ్ళీ ఇన్ని రోజులకొచ్చి నాతో పెళ్ళైందని ఏవేవో అబద్ధాలు క్రియేట్ చేస్తున్నాడు. విజయ్ ప్లీజ్ విజయ్, దయచేసి అతని మాటలు నమ్మకు, నేను చెప్పేది విను. ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో నాకు బాగా తెలుసు రుద్రాణి. అందుకే నిజానిజాలు తెలుసుకోవడానికి అతన్ని హాస్పిటల్ నుంచి సరాసరి మనింటికే రమ్మని చెప్పాను. అదేంటి విజయ్, అతను ఎందుకు ఇక్కడికి? తను విజయ్ కాదు భరత్ అని నేను చెప్తే ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు కదా. అలాగే నువ్వు చెప్తోంది నిజమా లేదా అతను చెప్తోంది నిజమా అని నిరూపించుకోవడానికైనా ఆ విక్రమ్ ఇక్కడే ఉండాలి. అందుకే ఇక్కడికి రమ్మని చెప్పాను. అంటే ఇదంతా నీ ప్లానా? చూడు, ఇందులో చంద్రికకి ఏ సంబంధం లేదు. అది కాదు, నేనే అతన్ని వాళ్ళ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పాను. చంద్రిక, వాళ్ళు వస్తున్నారా? ఆ, బయలుదేరారు, ఈ పాటికే వచ్చేస్తూ ఉంటారండి. అతను వచ్చాక అన్నీ మాట్లాడి నిన్న అతనికి అప్పగిచ్చేస్తాను. చూడు, ఈలోగా నువ్వు చిన్నగా ఇక్కడి నుంచి పారిపోవాలని చూసావంటే నువ్వెక్కడున్న పట్టుకొచ్చి మీ ఇద్దరిని కలుపుతాను. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాత్రం చేయకు. మొన్నేదో అన్నట్టున్నా? ఓ, నీ శోభనమా? నీ శోభనానికి నేను కుళ్ళుకోవాలా? అదొక్కటేనా? ఎన్నెన్ని మాటలంది చంద్రిక, అంతా తననుకున్నట్టే జరుగుతుంది. ఇక్కడ అందరూ తెలివి తక్కువ వాళ్ళు, తనొక్కతే తెలివిగలది అనుకుంది. కాని పాపం ఇలాంటి షాక్ తింటుందని అస్సలు ఊహించుండదు. గేమ్స్ ఆడడం నీ ఒక్కదానికే తెలుసు అనుకోకు, అందరికీ తెలుసు. ఒక్కసారి మేం కూడా నీలాగే నీతి నిజాయితీ పక్కన పెట్టి ఆలోచించామంటే నీకంటే దారుణంగా ఆలోచించగలం. చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. ఇన్ని రోజులు నువ్వు నాతో ఆడుకున్నావు, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటున్నాను. ఆట మొదలైంది, చూస్తూ ఉండు, గెట్ రెడీ. నేను నీ భార్యని విజయ్. తను నా భార్యమ్మ రుద్రాని, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.